ఇండియన్ ప్రీమియర్ లీగ్, చెన్నై సూపర్ కింగ్స్, మహేంద్ర సింగ్ ధోని, ఈ మూడు పేర్లు క్రికెట్కి సంబంధించినవే అయినా వేటికవే ప్రత్యేకం. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ భాగమైతే చెన్నై సూపర్ కింగ్స్లో మహేంద్ర సింగ్ ధోని భాగమయ్యాడు. 2008లో అలా మొదలైన ఐపీఎల్, సిఎస్కే, ఎంఎస్డీల భాగస్వామ్యం రాను రాను సిఎస్కే ఖ్యాతి ఐపీఎల్నే డామినేట్ చేసే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఎంఎస్ ధోనికి ఉన్న ఫాలోయింగ్ సిఎస్కే, ఐపీఎల్ రెండింటినీ మించి ధోనిని అన్నిటికన్నా పైన కూర్చోబెట్టింది. అలా ప్రస్తుతం మొత్తం ఐపీఎల్లోనే ధోనికి ఉన్న క్రేజ్ మరే ఆటగాడికి లేదు అని చెప్పడంలో సందేహం లేదు. 2008లో మొదలైన ఐపీఎల్ ప్రస్థానం ఇండియన్ క్రికెట్ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. దాంతోపాటు సాంప్రదాయ క్రికెట్ ఆటకు సంబంధించిన అనేక హద్దుల్ని సమూలంగా చెరిపివేసింది. ఒక మ్యాచ్లో యావరేజ్ రన్ రేట్ 6 ఉంటే చాలు అనుకునే స్థాయి నుంచి రన్ రేట్ 10 కూడా సరిపోయిన స్థాయికి క్రికెట్ వచ్చేసింది. T20 మ్యాచుల్లో హాఫ్ సెంచరీ చేస్తే అదే గొప్ప అనుకునే స్థాయి నుంచి అలా ఓకగా సెంచరీలు బాధిసే స్థాయికి ఇండియాలో క్రికెట్ను తీసుకెళ్లిన ఘనత ఐపీఎల్కే దక్కుతుంది. అలా మెరుపు వేగంతో కొట్టే సిక్స్లు, అంతుచిక్కని యాకర్లు, చురుగ్గా స్పందించందుకునే అద్భుతమైన క్యాచ్లు, ఆఖరి ఓవర్ వరకు వెళ్లి ఉత్కంఠను పెంచే మ్యాచ్లు, ఇలాంటి వినోదాన్ని ఎవరు మాత్రం కోరుకోరు. అందుకే ఇండియాలో ఐపీఎల్కు ఉన్న క్రేజ్, ఐపీఎల్ ద్వారా జరిగే వ్యాపారం, ఐపీఎల్ పరిచయం చేసిన ఆటగాళ్లు, ఐపీఎల్ ఆటగాళ్ళకు అందించే రెమ్యునరేషన్ వీటిని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అంతటి భారీ లీగ్ని ఇప్పటి వరకు ఎందరో ఆటగాళ్ళు శాసించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో మాత్రం ఎంఎస్ ధోని క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి అసలు ధోని అంటే ఎందుకు అభిమానులకి అంత పిచ్చి? ధోని మీద అభిమానం అంతలా పెరగడానికి కారణాలేంటి? లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలనే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. వీడియో అనేది అదరగొట్టేస్తుంది, మీకు నచ్చుతుంది కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, మీ అభిమాన ఐపీఎల్ టీం ఏది? ఆ టీంలో మీరు ఇష్టపడే ప్లేయర్ ఎవరు? సరదాగా కామెంట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎందుకని ప్రజలకు ఎంఎస్ ధోని మీద అంతలా అభిమానం పెరిగిపోయింది అంటే చాలా కారణాలే ఉన్నాయి. 2008లో ఐపీఎల్ మొదలైనప్పుడే సిఎస్కే ధోనిని కెప్టెన్గా ఎంచుకుంది. అయితే ధోని 2004లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి వ్యక్తిగతంగా ధోని ఇండియన్ క్రికెట్కు చేసిన సేవలు, అందుకున్న మైలురాళ్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 2007లో కెప్టెన్గా ఇండియా T20 వరల్డ్ కప్ గెలవడంలో ధోని వ్యూహాలు బాగా పనిచేశాయి. దాంతో ధోనికి అభిమానులు పెరుగుతూ వచ్చారు. ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వచ్చిన 3 ధోని ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని సాధించాడు. 2007లో వరల్డ్ కప్ గెలవడం వల్ల ధోనికి వయసు, అనుభవానికి మించిన గుర్తింపు దక్కింది. దానికి కారణం ధోనికి ఉన్న నాయకత్వ లక్షణాలే. ఇక వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్గా 2008 ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్లో ధోని కోసం ముంబై, చెన్నై జట్లు పోటీ పడ్డాయి. కానీ ఫైనల్గా ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ $1.5 మిలియన్లకు, అంటే అప్పట్లోనే 6 కోట్లకు దక్కించుకుంది. దాంతో 2008లో ఐపీఎల్ మొదలైనప్పుడు అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ధోని రికార్డు కూడా సృష్టించాడు. అప్పటికే ఇండియన్ క్రికెట్లో తమ సత్తా చాటిన సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గంగూలీ, సెహ్వాగ్ వంటి వారికి కూడా అంత భారీ ధర లభించలేదు. మొత్తం 8 జట్లతో మొదలైన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని కెప్టెన్గా ఎంచుకుంది. అప్పటికే అన్ని ఫార్మాట్లలో ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్గా వ్యవహరిస్తూ ఉండటం, 2007లో ధోని సారథ్యంలో ఇండియా వరల్డ్ కప్ గెలిచి ఉండటం వల్ల సిఎస్కే టీం మీద మంచి అంచనాలు ఉండేవి. ఆ అంచనాలకు తగ్గట్టే ధోని కెప్టెన్సీలో సిఎస్కే 2008 మొట్టమొదటి ఐపీఎల్లో ఫైనల్కి చేరింది. కానీ ఫైనల్లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. దాంతో 2008లో సిఎస్కే రన్నరప్తో సరిపెట్టుకుంది. కానీ వారి టీంని ఫైనల్ వరకు తీసుకువెళ్లడం సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, ఆడమ్ గిల్ క్రిస్ట్ వంటి వాళ్ళకి సైతం సాధ్యం కాలేదు. ఇక అప్పటి నుంచి ధోని కెప్టెన్సీలోని సిఎస్కే అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉంది. 2009లో కూడా సిఎస్కే పాయింట్స్ టేబుల్లో 2 స్థానంలో నిలిచి ప్లే ఆఫ్కి రాగలిగింది. కానీ ఫైనల్కు మాత్రం రాలేకపోయింది. ఇక 2010లో ధోని కెప్టెన్సీలో సిఎస్కే ఫస్ట్ టైం ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత 2011 ఫిబ్రవరి 19 నుంచి April 2 వరకు జరిగిన వరల్డ్ కప్లో ధోని నాయకత్వాన్ని, ఆట తీరుని, ధోని వ్యూహాలను దేశం మొత్తం గమనించింది. అభిమానుల ఆశలకు తగ్గట్టుగానే ఇండియన్ వరల్డ్ కప్లో ఫైనల్కు వెళ్ళింది. 2011 ఏప్రిల్ 2 జరిగిన ఫైనల్లో ఇండియా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దేశం మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకున్న సెహ్వాగ్, సచిన్, కోహ్లీ లాంటి వాళ్ళు వెంటనే అవుట్ అయ్యి ఇండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు టీం కెప్టెన్గా ధోని బాధ్యత తీసుకుని వరల్డ్ కప్లో అదరగొడుతున్న యువరాజ్ సింగ్ని కాదని ముందుగానే గ్రీజులోకి వచ్చి గౌతమ్ గంభీర్తో కలిసి వికెట్లు పడకుండా అడ్డుకట్ట వేసి ఆఖరిలో గంభీర్ అవుట్ అయిన తర్వాత
మ్యాచ్ ఉత్కంఠకు తెరతీస్తే భారాన్నంతా తన భుజాల మీద వేసుకుని అభిమానుల ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో వేగంగా ఆడి హెలికాప్టర్ షాట్తో సిక్స్ కొట్టి దేశాన్ని ఒక్కసారిగా ఉరుతొలగించి ధోని రాత్రికి రాత్రి ఇండియన్ క్రికెట్లో లెజెండరీ పొజిషన్ని సాధించాడు. వరల్డ్ కప్ విజయంలో గంభీర్, యువరాజ్ లాంటి ఆటగాళ్ల కృషి ఉన్నా కూడా ధోనికి దక్కిన ఘనత మరే ఆటగాడికి దక్కలేదు. దాంతో ధోనిని అభిమానించే వాళ్ళ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. 2011లో ధోనికి వచ్చిన పాపులారిటీ ఐపీఎల్లో సిఎస్కేని అభిమానించే వారి సంఖ్యను కూడా పెంచింది. నిజానికి 2011 నుంచి సిఎస్కేని అభిమానిస్తున్న వారిలో చాలామంది ధోని అభిమానులే. ఇక 2011లో కూడా సిఎస్కే ఐపీఎల్ ఫైనల్లో గెలిచి వరుసగా రెండోసారి టైటిల్ సాధించింది. ధోని కెప్టెన్సీలో ఒకే సంవత్సరంలో వరల్డ్ కప్, ఐపీఎల్ రెండు గెలవడంతో ధోని వాల్యూ అమాంతం పెరిగిపోయింది. దాంతో ఇండియన్ క్రికెట్లో ధోని స్థానం, స్థాయి మరే ఆటగాడికి అందనంత ఎత్తుకు వెళ్ళింది. బ్యాటర్గా ధోని 5 వికెట్లు పడిన తర్వాత కానీ గ్రీజులోకి రాడు. దాంతో ఆఖరిలో బ్యాటింగ్ చేసే ధోనికి ఎక్కువసేపు గ్రీజులో ఉండే అవకాశం ఉండదు. దాంతో ఆడిన కొన్ని బంతుల్ని దాటిగా ఆడడం వల్ల మంచి ఫినిషర్గా గుర్తింపు వచ్చింది. దాంతోపాటు వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడంలో కూడా ధోని ముందుంటాడు. వికెట్ల వెనక కీపింగ్ చేస్తూ ధోని బౌలర్లను గైడ్ చేసే విధానం వల్ల బౌలర్లు మంచి కాన్ఫిడెంట్తో బౌలింగ్ చేయగలరు. ఇక ధోని కీపింగ్ చేస్తున్నప్పుడు క్రీజులో ఉన్న బ్యాటర్ ఫ్రంట్ ఫుట్లోకి వెళ్ళి ఆడే ప్రయత్నంలో కానీ బాల్ మిస్ అయితే వికెట్ పడడం పక్కా అనేంత ఖచ్చితంగా ధోని వికెట్ కీపింగ్ ఉంటుంది. మెరుపు వేగంతో స్టంపింగ్ చేయడం ధోనికి సాధ్యం. ధోనిలో మరో విలక్షణమైన లక్షణం ఎలాంటి సందర్భాల్లో అయినా కామ్గా కూల్గా ఉండడం. క్రికెట్లో ధోని అగ్రెసివ్గా ప్రవర్తించిన సందర్భాలు చాలా అరుదు. ఇలా ధోనికి ఉన్న క్రికెటింగ్ స్కిల్స్, కెప్టెన్సీ స్కిల్స్ వల్ల ఇండియా అనేక చరిత్రాత్మక విజయాలు నమోదు చేసింది. T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి అన్ని మేజర్ ICC ట్రోఫీలను ఇండియా గెలుచుకోగలిగింది. 2004 నుంచి 2020 వరకు దాదాపు 16 సంవత్సరాల క్రికెట్ కెరియర్లో ఇండియన్ క్రికెట్ టీం కోసం ధోని చేసిన కృషి చాలా ఉంది. దాంతో ధోనిని అభిమానించే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే ధోనికి వస్తున్న పాపులారిటీ సిఎస్కేకి కూడా బాగా ఉపయోగపడింది. ధోని గ్రాఫ్తో పాటు సిఎస్కే గ్రాఫ్ కూడా పెరిగింది. అయితే అదే సమయంలో ధోని సారథ్యంలోని సిఎస్కే 2015 వరకు 8 సంవత్సరాల పాటు ఆడిన ఐపీఎల్లో 2 సార్లు ఛాంపియన్గా నిలవగా 4 సార్లు రన్నర్అప్గా నిలిచింది. ఇక 2013లో సిఎస్కే మీద వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల వల్ల 2016, 2017 2 సంవత్సరాల పాటు ఐపీఎల్లో నిషేధానికి గురైంది. ఇక 2018లో తిరిగి ఐపీఎల్లోకి అడుగుపెట్టిన ఆ జట్టుకి ధోని కెప్టెన్గా ఉండటం వల్ల అదే స్థాయిలో వెల్కమ్ లభించింది. మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల 2 సంవత్సరాల దూరమైన అభిమానులు అవేం లెక్క చేయకుండా సిఎస్కేని ఆదరించారు. దాంతో ఐపీఎల్లో రెండోసారి అరంగేటం చేసిన వెంటనే 2018లో ధోని సిఎస్కేను మళ్లీ ఛాంపియన్గా నిలపడంతో అరంగేట్రాన్ని ఘనంగా చాటినట్లయింది. దాంతో సిఎస్కే వెంటనే ట్రోఫీ గెలవడం వల్ల మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను మర్చిపోయేలా చేయగలిగింది. ఇలా ధోని నాయకత్వంలో సిఎస్కే 2021, 2023 కూడా ఛాంపియన్గా నిలిచింది. సిఎస్కే ఐపీఎల్లో ఆడిన మొత్తం 14 సీజన్లలో 12 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళింది, 10 సార్లు ఫైనల్కి వెళ్ళింది, 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఇంత సక్సెస్ఫుల్ టీం మరేదీ లేదని చెప్పొచ్చు. 2023 వరకు సిఎస్కే సాధించిన ప్రతి గొప్ప విజయం ధోని కెప్టెన్సీలోనే సాధ్యమైంది. ఇక ధోనికి సుదీర్ఘ సంవత్సరాలుగా చెన్నై, తమిళనాడు అభిమానుల నుంచి దక్కిన గౌరవం, అభిమానం ఐపీఎల్ చరిత్రలో ఏ ఆటగాడికి దక్కలేదు. చెన్నై అభిమానులు ధోనిని తాలా అని పిలుచుకుంటారు. తాలా అంటే నాయకుడు అని అర్థం. అంటే తమిళనాడు, చెన్నై వాళ్ళు ధోనికి నాయకుడు అని బిరుదిచ్చేశారు. అంటే ధోని కెప్టెన్సీని వాళ్ళు ఎంతలా అభిమానిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్లో ఉన్న ఇతర ఫ్రాంచైజీలు ఇప్పటి వరకు చాలామంది కెప్టెన్లను మార్చాయి, కానీ ధోని మాత్రమే ఒక ఐపీఎల్ టీంకి ఎక్కువ కాలం పాటు కెప్టెన్సీ చేసిన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇక ధోని క్రేజ్ అంతలా పెరగడానికి మరో కారణం ఏమిటంటే క్రికెట్లో ఎందరో గొప్ప గొప్ప ఆటగాళ్ళు ప్రపంచానికి పరిచయం అయ్యారు. 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో వారికి క్రికెట్తో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రస్తుతం క్రికెట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా, బూమ్రా లాంటి వాళ్ళ వల్ల హవా నడుస్తూ ఉండవచ్చు, కానీ 90s జనరేషన్కి క్రికెట్ను పరిచయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రూ, యువరాజ్ సింగ్, షేన్ వార్న్, సంగక్కర, గిల్ క్రిస్ట్, బ్రైట్లీ లాంటి వారు ఉన్నారు. ఆ తర్వాత వారి స్థాయిలోనే సురేష్ రైనా, గంభీర్, లసిత్ మలింగ, క్రిస్ గేల్, పోలార్ లాంటి వాళ్ళ ఆట కూడా ఆస్వాదించారు. కానీ ఆ టైం స్లాట్కి తగ్గ ఆటగాళ్ళు ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్లో లేరు. ఐపీఎల్లో కూడా దాదాపుగా అందరూ మెంటర్లుగా, కోచ్లుగా చేస్తున్నారు. కాబట్టి 90s జనరేషన్లో చాలామందికి క్రికెట్ జ్ఞాపకాలను పంచిన ఆటగాళ్లలో ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ మిగిలి ఉన్న కొద్దిమంది సీనియర్ ఆటగాళ్లలో ధోని ఒకడు. 2023లో ఐపీఎల్ ఫైనల్ గెలిచిన వెంటనే ధోని ఐపీఎల్ నుంచి తప్పుకుంటాడు అని అందరూ భావించారు. 2020లోనే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన ధోని 2023 వరకు ఆటమే ఎక్కువ అని భావించిన చాలామందికి డెఫినెట్లీ నాట్ అని ధోని ఇచ్చిన సమాధానంతో ధోని అభిమానుల ఆనందానికి అవధులేవు.
అలా 2020లో క్రికెట్కి గుడ్ బై చెప్పిన ధోని ఆటను చూడాలి అంటే అభిమానులకు ఉన్న ఒకే ఒక్క అవకాశం ఐపీఎల్లో సిఎస్కే మ్యాచ్లు చూడడం. అయితే ధోని నిర్ణయాలు ఊహలు కందని విధంగా ఉంటాయి. 2019 జులై 9 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత 2020 ఆగస్టులో చాలా సాదాసీదాగా సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటి వరకు ధోని మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతాడు అనే ఊహల్లో ఉన్న అభిమానులకి రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఇక 2023లో ఐపీఎల్ నుంచి రిటైర్ అవబోతున్నాడు అనుకుంటే 2024లో కూడా ఆడతాను అని ప్రకటించాడు. 2024 ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్ కన్నా ముందు సైలెంట్గా కెప్టెన్సీ బాధ్యతలని ఋతురాజ్ గైవాడ్కి అప్పచెప్పి మళ్లీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ధోని నిర్ణయాలు ఎవరి ఊహలకు అందవు అనే దానికి ఇవే ఉదాహరణలో. దాంతో ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడో తెలియని అయోమయంలో అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ధోని వయస్సు 42 సంవత్సరాలు. 2025లో ధోని మళ్ళీ తిరిగి ఆటగాడిగా గ్రౌండ్లో అడుగు పెడతాడా లేదా అనే సందేహం చాలామందికి ఉంది. కాబట్టి ధోని ఆట చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. దాంతో ఈసారి ఐపీఎల్కు ఉన్న క్రేజ్ను దాటి ధోని అభిమానులను అమితంగా ఆకర్షిస్తున్నాడు. ఆయన ఆట తీరుతో సంబంధం లేకుండా గ్రౌండ్లో అడుగు పెడితే చాలు, అభిమానులకు అదే పెద్ద ఆనందం అయిపోయింది. ఎందరో ఆటగాళ్లు ఎంతో కష్టపడి హాఫ్ సెంచరీలు చేసిన రాని కోలాహలం ఆయన ఒక్క సిక్స్ కొడితే వచ్చేస్తుంది. గొప్ప గొప్ప బౌలర్లు యార్కర్లు వేసి వికెట్లు తీస్తున్న రాని ఆనందం ఆయన స్టంపింగ్ చేస్తే వచ్చేస్తుంది. ఆయన బ్యాటింగ్ చూడాలని సిఎస్కే టీం అభిమానులు కూడా త్వరగా వికెట్లు పడాలని కోరుకునేదాకా పరిస్థితి వచ్చింది. ధోనిని గ్రౌండ్లో చూడాలి అని స్టేడియంలోకి అభిమానులు క్యూ కడుతున్నారు. ఆయన ఆడే మ్యాచ్ టికెట్ల కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆయన ఆడుతున్నాడు అంటే అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక ధోని ఎక్కడికి వెళ్తే అక్కడ స్టేడియంలో మొత్తం ఎల్లో రంగులోకి మారిపోతున్నాయి. ప్రత్యర్థి ఆటగాళ్ళు సైతం ధోని ఆట చూసేందుకు ఇష్టపడుతున్నారు. అంతలా ధోని ఈసారి ఐపీఎల్కే స్పెషల్ అట్రాక్షన్గా మారాడు. అయితే ధోని లేని సిఎస్కే టీంను ఊహించడం దాదాపుగా అసాధ్యం. ఇంతలా ధోని చరిష్మా మీద ఆధారపడ్డ సిఎస్కే ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అయితే మాత్రం ఆ టీం బ్రాండ్ వాల్యూ పడిపోతుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ధోని ప్లేయర్గా కంటే ధోని అనే బ్రాండ్ చాలా పెద్దది. ఆ బ్రాండ్ కానీ ఒక్కసారి పక్కకెళ్తే సిఎస్కే టీం బ్రాండ్ వాల్యూ ఏమవుతుంది అనేది ప్రశ్న. ఒక ఆటగాడు లేకపోతే మొత్తం టీం భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచించేలా చేసిన ఘనత ఒక్క ధోనికే దక్కుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ధోనికి ఉన్న కొన్ని ప్రత్యేకతలు. అండ్ ధోనిలో మీకు నచ్చింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి, వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలుగు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలడం మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.